కృష్ణమ్మకు వరద పోటెత్తింది. దీంతో ఆల్మట్టి నుంచి నాగార్జున సాగర్ వరకు కృష్ణా నదిపై ఉన్న జలాశయాలన్నీ నీటితో కళకళలాడుతూ ఉన్నాయి. శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి భారీగా వరద ప్రవాహం వస్తూ ఉండటంతో అధికారులు సాగర్ గేట్లెత్తి నీటిని విడుదల చేస్తున్నారు. 22 క్రస్ట్ గేట్లను 10 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. దీంతో సాగర్ జలసిరుల్ని తిలకించేందుకు భారీగా సందర్శకులు తరలివస్తున్నారు. కృష్ణమ్మ సోయగాల్ని చూసి మురిసిపోతున్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాము అందిస్తారు. ఆధునిక దేవాలయం నాగార్జున సాగర్ జలాశయం నిండుకుండలా మారింది. జల కలను సంతరించుకుంది. ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో డ్యామ్కి ఉన్నటువంటి 22 క్రస్ట్ గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 354,000 క్యూసెక్ల నీటిని దిగువ ప్రాంతానికి వదిలిపెడుతున్నారు డ్యామ్ అధికారులు. దీంతో పాటు శ్రీశైలం గేట్లు ఎత్తడంతో 354,000 క్యూసెక్ల నీరు ఇన్ఫ్లోగా వస్తుంది. దీంతో వచ్చిన వరదను వచ్చినట్టుగా దిగువ ప్రాంతానికి వదిలిపెడుతున్నారు ఎన్ఎస్పి డ్యామ్ అధికారులు. ప్రస్తుతం మనం డ్యామ్ మీద ఉన్నాం. ఇక్కడ క్రస్ట్ గేట్ల నుంచి పాలనుగల వలె కృష్ణమ్మ దిగువ ప్రాంతానికి వెళ్తున్నటువంటి దృశ్యాలు ఎంతగానో కనువిందు చేస్తూ ఉన్నాయి. ప్రతి ఒక్కరి మనసుకు హత్తుకుంటా ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు నిన్న సాయంత్రం గేట్లెత్తారు. నిన్నటి నుంచి ఈరోజు వరకు నిరాఘాటంగా దిగువ ప్రాంతానికి నీటి విడుదల కొనసాగుతూనే ఉంది. డ్యామ్కి 26 గేట్లు ఉండగా ప్రస్తుతం 22 క్రస్ట్ గేట్లను ఎత్తి దిగువ ప్రాంతానికి నీటి విడుదల చేస్తున్నారు. ఇక గేట్లెత్తారన్న సమాచారంతో పెద్ద ఎత్తున పర్యాటక ప్రేమికులు ఇక్కడికి వచ్చారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు నిన్న సాయంత్రం నీళ్ళు పెట్టారు క్రస్ట్ గేట్ల ద్వారా. ఎగు నుంచి భారీగా వరద నీరు వస్తుండటంతో క్రస్ట్ గేట్ల ద్వారా నీటి విడుదల కొనసాగుతూనే ఉంది. డ్యామ్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా వాటర్ మేనేజ్మెంట్ చేస్తూ ఎన్ఎస్పి ఉన్నతాధికారులు ఇక్కడే మకాం వేసి ఎప్పటికప్పుడు కూడా నీటిని దిగువ ప్రాంతానికి వదిలిపెడుతున్నారు. ఇంత పెద్ద మొత్తంలో దిగువ ప్రాంతానికి నీటిని విడుదలవుతున్న క్రమంలో దిగువ ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. నదీ సమీప గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. ఈ సాగర్ కింద ఉన్నటువంటి టైల్పాండ్ ప్రాజెక్టు, పులిచింతల ప్రాజెక్టు వద్ద కూడా భారీగా వరద పోటెత్తడంతో వాటి గేట్లు కూడా ఎత్తారు. ఈ నీరంతా కూడా బిరవిరా కృష్ణమ్మ అంతా కూడా దిగువ ప్రాంతానికి వెళ్తూ ప్రకాశం బ్యారేజ్ ఆ మీరుగా సాగర్ వైపుగా సముద్రం వైపుగా వెళ్తూ ఉంది కృష్ణమ్మ. ప్రస్తుతం ఇక్కడ ఈ ప్రాంతం అంతా కూడా పర్యాటక శోభను సంతరించుకుంది, సందడిగా నెలకొంది. సాగర్ ప్రాంతాలన్నీ కూడా పర్యాటకులతో సందడిగా మారాయి, కోలాహలంగా మారాయి. డ్యామ్ క్రస్ట్ గేట్ నుంచి దూకుతున్నటువంటి కృష్ణమ్మ అందాలతో పాటు పక్కన ఉన్నటువంటి లాంచ్ స్టేషన్, ఎత్తిపోతల, బుద్ధవనం, ఇక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలని, పర్యాటక ప్రాంతాలంతా కూడా ఎంతగానో ఎంజాయ్ చేస్తూ ఉన్నారు యూత్. ప్రస్తుతం అంతా కొద్దిమంది యూత్ ఉన్నారు. వారు ఎక్కడి నుంచి వచ్చారు, ఏ విధంగా ఎంజాయ్ చేస్తున్నారో కనుక్కుందాం. తమ్ముడు, ఏం పేరు, నీ పేరు, ఎక్కడి నుంచి వచ్చినావు, ఈ సాగర్ అందాలను చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది, గతంలో చూసినావా? లేదండి, నేను ఫస్ట్ టైం వచ్చాను నాగార్జున సాగర్కి. నేను ఇంతవరకు ఇట్లా నాగార్జున సాగర్ గేట్లు ఎత్తి వరద ప్రవాహం రావడం ఇంతవరకు చూడలేదు. ఇక్కడ ఇక్కడ ఎంతో ప్రదేశం చాలా ఆహ్లాదకరంగా ఉంది. పర్యాటకులు ఎంతో సంతోషిస్తున్నారు. ఇక్కడ చాలా మేము కూడా ఎంజాయ్ చేస్తున్నామండి. ఇక్కడ వాటర్ ఫాల్స్ ఇంకా చూడ చాలా ఉన్నాయి. ఎత్తిపోతలు కానీ ఇక్కడ పర్యాటక సందర్శనాలు చాలా ఉన్నాయి. ఇక్కడ వాతావరణం అంతా చాలా ఆహ్లాదకరంగా చూస్తున్నాను. ధన్యవాదాలు. నా పేరు పాత్ల ప్రహ్లాద్ నాగండి. నేను ప్రకాశం డిస్ట్రిక్ నుంచి వచ్చాను. నేను ఇంత ముందే శ్రీశైలంలో వరుసగా 3 సంవత్సరాలు చూశాను గేట్ ఎత్తడం. అక్కడికన్నా ఇక్కడే బాగా అనిపిస్తుంది. ఇక్కడైతే చాలా బాగుంది. ఫస్ట్ టైం ఇక్కడ చూడడం నాకు ఎంతో సంతోషంగా ఉంది చూడడం. ధన్యవాదం. నా పేరు రవీంద్ర గౌడ్ అండి. నేను కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. మేమంతా ఇక్కడ డీసీలో నాగార్జున సాగర్లో చదువుతున్నాం. అయితే ఇక్కడ మాకు ఈ స్టూడెంట్స్కి ఇది చాలా కొత్తగా ఉంది. మేము ఎప్పుడు చూడలేదన్నమాట. ఇది మాకు చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. ఇలాంటివి చూడడం మాకు ఫస్ట్ టైం కాబట్టి ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. మేము దాదాపు ఒక 20 మెంబర్స్ దాకా వచ్చామండి. మా స్టూడెంట్స్ మేము చాలా ఎంజాయ్ చేస్తున్నాం. అంతే సార్. నా పేరు వీరే సార్. మేము ఏపీఆర్టీసీ డిగ్రీ కాలేజ్ నుంచి వచ్చినాం. ఇంత 22 గేట్లు ఒకటిసారి ఎత్తడం అంటే మేము ఎప్పుడు చూడలేదు సార్. ఇదే ఫస్ట్ టైం. మాకు ఎంతో ఇక్కడ చాలా ఆనందంగా ఉంది. ఇలా ఫ్రెండ్స్తో రావడం చాలా ఆనందంగా ఉంది సార్. నా పేరు విష్ణువర్ధన్ నాయుడు అండి. నేను కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి వచ్చినాను. ఇక్కడ ఏపీఆర్టీసీ కాలేజ్ చదువుతున్నాను. సో ఇప్పుడు మేము ఇక్కడ ఎప్పుడూ చూడలేదు ఇలాంటి వాటర్ ఇలా ఎత్తిపోతలట పారడము, 24 గేట్లు ఎత్తడము. ఇక్కడ వాతావరణం చూస్తే చాలా ఆహ్లాదకరంగా ఉంది. సో అందరికీ చాలామంది టూరిస్టులు వచ్చారు. ఇక్కడ మంచిగా భద్రత, పోలీసు వారు మంచిగా భద్రత ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలు పాటిస్తూ అందరూ సాగర్ యొక్క అందాలను బాగా చూస్తున్నారు. యూత్ అంతా కూడా చాలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి అందాలను తిలకిస్తూ ఉన్నారు. సాయంకాలం వేళ ఇక్కడ ఉన్నటువంటి నీటి సవాళ్లను, జల సిరిని చూస్తూ ఎంతగానో తన్మయత్వానికి లోనవుతూ ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి పర్యాటకులందరూ కూడా.
కుటుంబంతో సహా ఇక్కడికి వస్తూ ఉన్నారు. చిన్న పెద్ద వయోభేదం లేకుండా పిల్లా పాపలతో కుటుంబ సమేతంగా ఇక్కడికి వచ్చి సాగర అందాలను ఎంతగానో ఆస్వాదిస్తూ ఇక్కడ ఉన్నటువంటి పర్యాటకాన్ని కూడా ఆస్వాదిస్తూ ఉన్నారు పర్యాటకులు. సాగర్లో పర్యాటకుల సందడి నెలకొంది, పర్యాటక శోభ నెలకొంది. సాగర్ పరిసరాలన్నీ కూడా పర్యాటకులతో కిటకిటలాడుతూ ఉన్నాయి, సందడిగా మారాయి, కోలాహలం మారింది. ప్రస్తుతం 22 గేట్లు ఎత్తారు. దిగువ ప్రాంతానికి 354,000 క్యూసెక్ల నీరు ఇన్ఫ్లోగా అవుట్ఫ్లోగా వెళ్తూ ఉంది. ఇదే రకమైనటువంటి వరద మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో క్రస్ట్ గేట్ల సందడి అనేది మరికొద్ది రోజుల పాటు కూడా కొనసాగే అవకాశం ఉంది. సాగర్ డ్యామ్ నుంచి కెమెరా పర్సన్ భీమేష్తో రాము, టీ న్యూస్.